ఈ వీడియో కొలిజన్స్ లో పార్ట్ 2 వీడియో ప్రీవియస్ వీడియో మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది దాని ద్వారా మీరు చూడొచ్చు ఈ వీడియోలో మనం ఇనలాస్టిక్ 1 డైమెన్షనల్ కొలిజన్ గురించి మాట్లాడతాం నా పేరు శివ కుమార్ లెట్స్ స్టార్ట్ ఇనలాస్టిక్ హెడ్ ఆన్ కొలిజన్ మరి లాస్ట్ వీడియోలో మనం ఎలాస్టిక్ హెడ్ ఆన్ కొలిజన్ గురించి మాట్లాడాం ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది లేదా కార్డ్స్ లో వదిలేస్తాను దాని ద్వారా మీరు చూడొచ్చు ఈ ఇనలాస్టిక్ హెడ్ ఆన్ కొలిజన్ లో ఆ కొలిజన్ అంటే ఏంటి అలాగే పర్ఫెక్ట్లీ ఇనలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలో చూసాం బట్ ఇందులో ఫార్ములాస్ డిరైవ్ చేద్దాం ఇనలాస్టిక్ కొలిజన్కి మనం ఎలాస్టిక్ కొలిజన్లో ఏం చేసాము దేర్ ఈజ్ ఎ బాడీ ఎం వన్ ఉంది యూ వన్తో వెళ్తుంది అలాగే ఎం టూ ఉంది యూ టూతో వెళ్తుంది ఆఫ్టర్ కొలిజన్ ఎం వన్కి వి వన్ ఉంది ఎం టూకి వి టూ ఉంది అని చెప్పుకో వి వన్ వి టూకి ఫార్ములాస్ డిరైవ్ చేసాం లాస్ట్ వీడియోలో చూడకపోతే కంపల్సరీ ఆ వీడియో చూడాలి రైట్ ఈ వీడియోలో మనం ఏం చేస్తున్నాం అంటే ఇనలాస్టిక్ కొలిజన్లు ఏముంటాయి ఇనలాస్టిక్ కొలిజన్కి ఎలాస్టిక్ కొలిజన్కి తేడా ఏంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి రెండిట్లోని మొమెంటం కన్జర్వ్ అవుతుంది ఎనీ కొలిజన్ మొమెంటం కన్జర్వ్స్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ఇనలాస్టిక్ కొలిజన్లో కూడా మొమెంటం కన్జర్వ్స్ దెర్ ఈస్ నో ప్రాబ్లం విత్ దట్ రైట్ బట్ ఎలాస్టిక్ కొలిజన్లో కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవుతుంది ఇనలాస్టిక్ కొలిజన్లో కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ కాదు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో కైనెటిక్ ఎనర్జీ డజంట్ కన్జర్వ్ ఇన్ ఇనలాస్టిక్ కొలిజన్ అర్థమైందా సో దిస్ ఈజ్ దేర్ కన్జర్వ్ అవుతుంది కైనెటిక్ ఎనర్జీ ఇందులో ఎలాస్టిక్ కొలిజన్లో ఇనలాస్టిక్ కొలిజన్లో అవ్వదు అది మెయిన్ డిఫరెన్స్ రైట్ రైట్ సో ఇప్పుడు మనం ఇవి సాల్వ్ చేయడానికి యాక్చువల్గా మనం ఎలాస్టిక్ కొలిజన్లో రెండు ఈక్వేషన్స్ వాడాం ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంట్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం ప్రకారం ఏం రాయచ్చు ఇనీషియల్ మూమెంటం ఆఫ్ ద సిస్టమ్ ఇజ్ ఈక్వల్స్ టు ఫైనల్ మూమెంటం ఆఫ్ ద సిస్టమ్ ఇక్కడ రాయొచ్చా రాయొచ్చు కాబట్టి ఈక్వేషన్ నెంబర్ వన్ అంటున్నా మరి అక్కడ మనం కైనెటిక్ ఎనర్జీస్ ఈక్వల్ చేసాం కానీ ఇక్కడ ఈక్వల్ చేయగలమా చేయలేం కైనెటిక్ ఎనర్జీస్ని ఈక్వల్ చేసి ఎలాస్టిక్ కొలిజన్లో ఇక్కడ చూడండి ఎలాస్టిక్ కొలిజన్లో వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఇజ్ ఈక్వల్స్ టు వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అని రాశాం మరి ఇక్కడ అవుతుందా అవ్వదు ఎందుకు ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ లేదు కదా సో ఇక్కడ ఇనలాస్టిక్ కొలిజన్ U1 మైనస్ U2 ఈజ్ నాట్ ఈక్వల్ టు V2 మైనస్ V1 సో ఇది కానప్పుడు దీన్ని వాళ్ళే ఈక్వేషన్ వాళ్ళే కదా కాబట్టి మనం ఒక కొత్త టర్మ్ గురించి నేర్చుకోవాలి అదే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ సో ఇది ఇక్కడతో ఆపేసి కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ గురించి నేర్చుకుని ఇంకొక కొత్త ఈక్వేషన్ని తయారు చేసి దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1ని సాల్వ్ చేసి మనం వెలాసిటీస్ ఈక్వేషన్ని తీసుకొద్దాం ప్లాన్ అర్థమైందా ఇది ఇక్కడతో ఆపేసి ఎందుకంటే ఈక్వేషన్ ఉపయోగం లేదు ఇందులో అర్థమైందా కాబట్టి ఒక కొత్త టర్మ్ని కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ వెరీ ఇంపార్టెంట్ దాన్ని డిస్క్రైబ్ చేసుకుని దాని దగ్గర నుంచి ఒక ఈక్వేషన్ రాసుకుని అప్పుడు దాన్ని సాల్వ్ చేద్దాం సో దట్ ఈస్ అవర్ విష్ సో ఇక్కడతో ఇది ఆపేసి కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ గురించి మాట్లాడదాం ఇది నోట్ చేసుకోండి కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ మరి కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ స్మాల్ ఈ అంటే ఏంటి ఇందులో ఇనలాస్టిక్ కొలిజన్ ఏం చెప్పుకున్నాం ఇనలాస్టిక్ కొలిజన్లో U1 మైనస్ U2 అంటే వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ సపరేషన్ అని చెప్పుకున్నాం అదే ఎలాస్టిక్ కొలిజన్ అయితే రెండు ఈక్వల్ అయితే లాస్ట్ వీడియోలో అవన్నీ డిరైవ్ చేసాం ఇందులో కాదు కాబట్టి వాటికి రేషియో తీసుకుంటాం అట్లా ఎలాగా వెలాసిటీ ఆఫ్ సపరేషన్ V1 మైనస్ V2 బై వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఆ రేషియో తీసుకుంటే అది 1 అవ్వదు ఎందుకంటే ఆ రెండు ఈక్వల్ కాదు కాబట్టి దాన్ని మనం కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ సో వాట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ టు ద వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ సో అది ఇక్కడ రాసింది రేషియో ఆఫ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ బై వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అర్థమవుతుందా సో ఆ రేషియో ఆ రెండు ఈక్వల్ కాదు కాబట్టి ఆ రేషియో ఎంత ఉంటుందో దాన్నే మనం కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెలాసిటీ ఆఫ్ సపరేషన్ ఎలాంగ్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం ఎలాంగ్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్
ఇది కూడా అలాంగ్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ వన్ డైమెన్షన్ లో పెద్దగా మీకు దీని వల్ల పెద్ద డిఫరెన్స్ ఏం రాదు ఎందుకంటే లైన్ ఆఫ్ ఇంపాక్ట్ లైన్ ఆఫ్ మోషన్ ఆఫ్ సారీ డైరెక్షన్ ఆఫ్ మోషన్ రెండు కూడా ఒకటే ఉంటాయి వన్ డైమెన్షన్ మోషన్ కానీ టూ డైమెన్షన్ మోషన్ లో డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఈ టర్మ్ అనేది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ అలాంగ్ వాట్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ ఓకేనా అలాగే వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ అలాంగ్ వాట్ లైన్ ఆఫ్ ఇంపాక్ట్ మీదనే తీసుకోవాల్సి వస్తుంది అది టూ డైమెన్షన్లో ఉన్నప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది నేను అక్కడ మళ్ళీ డిస్కస్ చేస్తానని కంగారు పడకండి రైట్ సో ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ ఇట్ డిపెండ్స్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే వస్తువులు ఏవైతే కొలైడ్ అవుతున్నాయో దాని మీద అంటే ఈ పెన్ను కొలైడ్ అవుతున్నాయి అనుకోండి ఒక ఈ ఉంటుంది ఈ పెన్ను డస్ట్ కొలైడ్ అవుతుంది అనుకోండి ఇంకో ఈ ఉంటుంది ఈ పెన్ను ఫ్లోర్ కొలైడ్ అవుతున్నాయి ఒక ఈ ఉంటుంది ఈ పెన్ను బోర్డు కొలైడ్ అవుతుంటే వేరే ఈ ఉంటుంది సో ఈ డిపెండ్స్ ఆన్ పెయిర్ ఆఫ్ మెటీరియల్స్ వెలాసిటీస్ మీద కాదు పెయిర్ ఆఫ్ మెటీరియల్స్ మీద డిపెండ్ అవుతుంది డిపెండ్స్ ఆన్ పెయిర్ ఆఫ్ మెటీరియల్స్ విచ్ ఆర్ అండర్ కొలిజన్ ఏవైతే కొలిజన్ చేసుకుంటున్నాయో వాటి యొక్క మెటీరియల్స్ మీద ఆధారపడి ఉంటుంది అని అంటే ఈ పెన్నుకి ఈ అని చెప్పలేరు ఈ పెన్నుకి ఫ్లోర్కి ఏంటి ఈ పెన్నుకి చేతికి ఏంటి అర్థమైందా పెయిర్ ఆఫ్ మెటీరియల్స్ మీద డిపెండ్ అయింది ఇంకో పాయింట్ ఎలాస్టిక్ కొలిజన్కి ఈ రెండు ఈక్వల్ కదా ఈక్వల్ అయితే ఈ వాల్యూ ఎంత అవుద్ది వన్ అవుద్ది సో ఆ పాయింట్ కూడా అర్థం చేసుకోండి ఎలాస్టిక్ కొలిజన్ ఈజీ క్వశ్చన్ ఎంత వన్ మరి ఇన్ఎలాస్టిక్ కొలిజన్కి ఎలా ఉంటుంది అంటే వన్ కన్నా తక్కువ ఉంటుంది ఈజ్ ఇన్ బిట్వీన్ 0 and 1 అన్నిటికీ మధ్యలో ఉంటుంది మనకి మూడు రకాలు చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో ఏంటి ఎలాస్టిక్ కొలిజన్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఇంకోటి కూడా పెర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ ఎలా ఉంది రెండు వస్తువులు కొలైడ్ అయిన తర్వాత ఇది రెండు అతుక్కుపోయి ఒకటే వెలాసిటీతో వెళ్తాయి కామన్ వెలాసిటీతో వెళ్తాయి అంటే ఫైనల్ వెలాసిటీస్ ఆఫ్ దీస్ టూ బాడీస్ ఆర్ సేమ్ అంటే V2 ఈజ్ ఈక్వల్స్ టు V1 V2 ఈజ్ ఈక్వల్స్ V1 అయితే టర్మ్ ఏముంది 0 కాబట్టి పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ ఈ ఎంతమ్మా 0 సిన్స్ V2 ఈజ్ ఈక్వల్స్ టు V1 బాడీస్ స్టిక్ టుగెదర్ చాలా ఇంపార్టెంట్ అది రైట్ ఈ పాయింట్స్ అన్నీ రాసేసుకోండి మనకు ఒక కొత్త ఈక్వేషన్ వచ్చింది కదా ఇది ఈక్వేషన్ మన ఈక్వేషన్ దీన్ని ఇంతకుముందు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఈక్వేషన్ ఆ రెండు యూజ్ చేసి V1 V2ని డిరైవ్ చేద్దాం సో కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం ప్రకారం మనకు ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ ఉంది ఏంటి M1U1 + M2U2 = M1V1 + M2V2 ఇప్పుడు మనకి రెండో ఈక్వేషన్ వచ్చింది దేని ద్వారా కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ వాట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టెన్స్ V2 - V1 U1 - U2 దాని నుంచి మనం ఏం రాయొచ్చు V2 - V1 = E × U1 - U2 ఈక్వేషన్ నెంబర్ 2 ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ నుంచి V2 తీసుకుని ఫస్ట్ ఈక్వేషన్లో పెడితే మనకి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి V1 వస్తుంది అది ప్లాన్ సెకండ్ ఈక్వేషన్ నుంచి V2 దీన్ని తీసుకొచ్చి ఫస్ట్ ఈక్వేషన్లో పెడదాం ఫస్ట్ ఈక్వేషన్లో పెడితే ఏమవుతుంది చూడండి M1U1 + M2U2 = M1V1 + M2 × V1 + EU1 - EU2 మల్టిప్లై చేద్దాం M1U1 + M2U2 - ఇది తీసుకొచ్చేద్దాం M2E1 + M2EU2 = M1 + M2 × V1 కావాలి కాబట్టి V1 ఒక్కదాన్ని అటువైపు ఉంచాను మిగతా అన్ని ఇటు తీసుకొచ్చేసా ఇప్పుడు V1 రాసింది V1 = M1 ఎక్కడ ఉన్నాయి చూడండి ఇది M1 కాదు U1 సో U1 కామన్ తీసేస్తే M1 - EM2 / అది కిందకు వచ్చేసింది M1 + M2 × U1 + U2 ఇది ఒకటి ఉంది ఇది ఒకటి ఉంది 1 + E M2 / M1 + M2 × U2 అయ్యేది
So this is your final equation for V1. అలా కాకుండా ఇక్కడి నుంచి V1 తీసుకొచ్చి పెట్టాం అనుకో, V2 వస్తుంది కదా. అది మీరు చేయాలి. చేసి ఈ ఆన్సర్ కరెక్ట్ కూడా చూడాలి. V2 ఈజ్ ఈక్వల్స్ టు 1+E(M1)/M2(U1)+M2 - E(M1)/M1+M2(U2). అది ఇది మీరు చెక్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ఈక్వల్స్ 1 పెడితే మళ్ళా మనకు ప్రీవియస్ వీడియోలో డిరైవ్ చేసిన V1 V2 ఫార్ములాస్ రావాలి. ఈ ఈక్వల్స్ 1 పెట్టాం అనుకో, M1 - M2. ఈ ఈక్వల్స్ 1 పెడితే 2M2 / M1 + M2. సో ప్రీవియస్ వీడియోలో మనం చేసిన ఎలాస్టిక్ కొలిజన్ వెలాసిటీస్ మళ్ళీ మనకి రిటర్న్ వస్తాయి. ఇఫ్ ఇప్పుడు ఈ ఈక్వల్స్ 1 అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనం చూడాల్సింది లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. అది చూడాలి. ఎలాస్టిక్ కొలిజన్లో లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఎలాస్టిక్లో లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఎంత? 0. వెరీ గుడ్. ఎలాస్టిక్ కొలిజన్ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ 0. వై? బికాస్ కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్స్. ఇనీషియల్గా ఎంత ఉందో ఫైనల్గా కూడా అంతే ఉంటుంది. అప్పుడు ఎంత లాస్ అయిందంటే 0. కానీ ఇనెలాస్టిక్ కొలిజన్లో యూ లూజ్ కైనెటిక్ ఎనర్జీ ఇన్ ద సిస్టమ్. సిస్టమ్ కైనెటిక్ ఎనర్జీని లూజ్ అవుతుంది. ఎంత లాస్ అయ్యింది అనేది మనం చూడాలి. అర్థమవుతుందా? అది. సో లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ KE ఈజ్ ఈక్వల్స్ టు ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఫైనల్. అంటే ఫైనల్ మైనస్ ఇనీషియల్ చేస్తే మైనస్ వస్తుంది కదా, అందుకని ఆల్రెడీ లాస్ అని రాస్తున్నాం కాబట్టి కే ఇనీషియల్ మైనస్ కే ఫైనల్ రాస్తున్నాం. ఓకేనా? రైట్. హాఫ్ ఇనీషియల్ ఏంటి? U1² ½ M1 U1² + ½ M2 U2² మరి ఫైనల్ అంటే ½ M1 V1² + ½ M2 V2² దిస్ ఈజ్ ఫైనల్ అండ్ దిస్ ఈజ్ ఇనీషియల్. అందులోంచి తీసేస్తే మనకి లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ వస్తుంది. V1 V2 ఫార్ములాస్ తెలుసు కాబట్టి అవి ఇందులో పెట్టి సాల్వ్ చేసాం అనుకోండి మనకి ఈక్వేషన్ వస్తుంది. కాదు, నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను, ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ ఫార్ములా హాఫ్, ఈజీ టు రిమెంబర్, నో ప్రాబ్లం. M2 లేదా మీరు V1 V2 కనుక్కుని ఇలా సపరేట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ఈ ఫార్ములా వేస్తే ఈజీ కదా. డైరెక్ట్గా ఈ ఫార్ములా వేసేయండి. 1 - E² × U1 - U2² చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇందులో E = 1 పెడితే ఏమవుతుంది? E = 1 పెడితే 0. అర్థమైందా? సో ఎలాస్టిక్ కొలిజన్కి డెల్టాకి 0 అవుతుంది అనమాట. ఇనలాస్టిక్ కొలిజన్కి M1 / M2 + M1 / M2 / M1 - E² × U1 - U2² గాట్ ఇట్? అది U1 U2 సైన్స్తో తీసుకోవాలి. ఇలా వెళ్తున్నాయన్నీ పాజిటివ్, ఆపోజిట్ వస్తుంటే నెగిటివ్. సో అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్. డెల్టాకి రహస్యంగా నోట్ చేసుకొని ప్రాబ్లం చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం, అలవాటైపోతుంది. ఒక మంచి యూస్ఫుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూజువల్గా మనకి ఈక్వల్ మాసెస్ ఉంటాయి. ఓకే, కాబట్టి ఈక్వల్ మాసెస్ తీసుకుందాం. యూజువల్గా సెకండ్ బాడీ ఎక్కడ ఉంటుంది? రెస్ట్లో ఉంటుంది. ఇది యూతో వెళ్తుంది. ఇప్పుడు కోఎఫిషియంట్ రిస్ట్రిబ్యూషన్ ఈ ఉంది. ఫైనల్ వెలాసిటీస్ ఎంత? ఈజీ. V1 ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? M1 - E(M2) / M1 + M2 × U1. U2 టర్మ్ రాయిచ్చా? అవసరం లేదు. ఎందుకు? U2 ఈజ్ ఈక్వల్ ఎంత? 0. U2 0 అయినప్పుడు రెండో టర్మ్ ఎందుకు? అవసరం లేదు. నెక్స్ట్ ఇవన్నీ ఈక్వల్గా, సో కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుంది చూడండి, 1 - E/2 × U. బ్యూటిఫుల్ ఫార్ములా. మరి V2 1 + E × M1 / M1 + M2 × U1. U2 రాయచ్చా? అవసరం లేదు, 0 కదా. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి అనుకుని ఏమొస్తుంది చూడండి, 1 + E/2 × U. చాలాసార్లు ఈ ఫార్ములా డైరెక్ట్గా వాడతారు కొన్ని టెక్స్ట్ బుక్స్లో, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ ఫార్ములాస్ అన్నీ వేయకుండా డైరెక్ట్గా ఇవి వాడేస్తారు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా? అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చూసుకోవాలి, నోట్ చేసుకోండి. ఒక లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, దీంట్లోనే లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఏంటి ఫార్ములా చెప్పండి? ½ M1 M2 / M1 + M2 × U1 - U2² U2 ఎంత? 0. 0 అయిపోయినాయి. ఇవన్నీ చూడండి,
ఎంఓ ఎంఓ టూ ఎంఓ ఎంఎం క్యాన్సిల్ అయిపోతే ఎం బై టూ అంటే ఎం బై ఫోర్ సో ఎం బై ఫోర్ ఇంటూ వన్ మైనస్ ఈ స్క్వేర్ ఇంటూ యూ స్క్వేర్ దట్ విల్ బి ది లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ బట్ ఆల్వేస్ మనం చేయొచ్చు పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా కాదు కానీ కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఈ ఫార్ములాస్ మాత్రం డైరెక్ట్గా వాడేస్తున్నారు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి రాసుకోండి ఈ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్లీ ఇనలాస్టిక్ హెడ్ ఆన్ కొలిజన్ ఇనలాస్టిక్ కొలిజన్కి ఇక పర్ఫెక్ట్ సిచ్యువేషన్ అన్నమాట అంటే అవతల కేసు ఈజీక్వల్ టు జీరో ఈ అనేది వన్ అయితే ఎలాస్టిక్ ఈ అనేది వన్కి జీరోకి మధ్యలో ఉంటే ఇనలాస్టిక్ ఈ జీరో అయిపోతే పర్ఫెక్ట్లీ ఇనలాస్టిక్ హెడ్ ఆన్ కొలిజన్ అర్థమైందా ఏం జరుగుతుంది ఇందులో టూ బాడీస్ స్టిక్ టుగెదర్ అండ్ మూవ్ చాలా చాలా ఇంపార్టెంట్ కేస్ చాలాసార్లు ఉపయోగపడుతుంది చాలా జాగ్రత్త చూడండి ఎం వన్ ఈజ్ గోయింగ్ విత్ యూ వన్ వెలాసిటీ ఎం టూ ఈజ్ గోయింగ్ విత్ యూ టూ వెలాసిటీ ఆఫ్టర్ కొలిజన్ దే స్టిక్ టుగెదర్ అండ్ మూవ్ విత్ కామన్ వెలాసిటీ వి V is common velocity. Very, very important. అర్థమవుతుందా సో ఈ రెండు అతుక్కుపోయి రెండు కలిసి వెళ్తున్నాయి అప్పుడు మనం పర్ఫెక్ట్లీ ఇనలాస్టిక్ అంటాం లా ఆఫ్ ఎనీ కొలిజన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటమ్ సో కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటమ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటమ్ ప్రకారం ఏం రాయచ్చు ఎం వన్ యూ వన్ ఇనీషియల్ మూమెంటమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైనల్ మూమెంటమ్ ఫైనల్ మూమెంట్ రెండు కలిసిపోయినాయిగా ఇంటూ వి అది సో వాట్ ఈస్ వి వి ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎన్ యూ వన్ ప్లస్ ఈజీ సింపుల్ ఫార్ములా చాలాసార్లు వాడతాం సో చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి కామన్ వెలాసిటీ వి ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎన్ యూ వన్ ప్లస్ ఎం టూ యూ టూ బై ఎంఎన్ ప్లస్ ఎం టూ ఈజీ ఫార్ములా కదా అది నా లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఇందులో కూడా కైనెటిక్ ఎనర్జీ లాస్ అవుతుంది ఎక్కువ లాస్ అవుతుంది ఇంకా అర్థమవుతుంది ఇంకా ఎక్కువ లాస్ ఉంది ఎక్స్ట్రీమ్ కేసు కదా ఇది ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ లాస్ అవుతుంది మరి దీనికి ఫార్ములా ఏంటంటే దీని ఈ జీరో కాబట్టి ఇందాక లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈ ఫార్ములా ఏం పెట్టాలి జీరో పెట్టాలి కాబట్టి ఏమొస్తుంది చూడండి హాఫ్ ఎం వన్ ఎం టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ ఇంటూ వన్ మైనస్ ఈ స్క్వేర్ రాస్తాం కానీ ఈ జీరో అయిపోయిందిగా సో అది రాయక్కర్లే యూ వన్ మైనస్ యూ టూ హోల్ స్క్వేర్ దట్స్ ఇట్ సో దిస్ ఈజ్ కామన్ వెలాసిటీ ఫార్ములా దిస్ ఈజ్ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా నోట్ చేసుకోండి చూడండి బ్యాలిస్టిక్ పెండులం చాలా ఇంపార్టెంట్ మనకి పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ గురించి తెలిసింది కాబట్టి ఈ పెండులంని ఈజీగా అర్థం చేసుకోవచ్చు అంటే ఏం లేదు ఒక స్ట్రింగ్ పెట్టుకుని దీంట్లో ఒక వుడెన్ బ్లాక్ ఆఫ్ మాస్ క్యాపిటల్ ఎం పెట్టాం దీని మీదకి ఒక బుల్లెట్ని షూట్ చేసాం బుల్లెట్ మాస్ ఎంత స్మాల్ ఎం ఇట్ ఈస్ కమింగ్ విత్ సమ్ వెలాసిటీ వి వి అనే వెలాసిటీతో వస్తుంది లేకపోతే యూ అని తీసుకుందాం కన్ఫ్యూజ్ అవుతాం మళ్ళా యూ అనే వెలాసిటీతో వస్తుంది వచ్చిన తర్వాత దీంట్లో ఇది ఇరుక్కుపోయింది ఇరుక్కుపోయి ఇది సమ్ హైట్కి వెళ్ళింది ఎవరెవరు ఉన్నారు లోపల బుల్లెట్ కూడా ఉంది ఇది ఇరుక్కుపోయింది ఇది స్మాల్ ఎమ్మో ఇది క్యాపిటల్ ఎమ్ ఒక హైట్కి వెళ్ళింది అన్నమాట ఎంత హైట్కి వెళ్తుంది అది క్వశ్చన్ ఏంటి ఎంత హైట్కి వెళ్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ మేకింగ్ టేటా ఎంత టేటా చేస్తుంది సో టూ క్వశ్చన్స్ ఎంత హైట్కి వెళ్తుంది ఎంత టేటా చేస్తుంది ఇది పర్ఫెక్ట్లీ ఇనలాస్టిక్ కదా పర్ఫెక్ట్లీ ఇనలాస్టిక్ అయితే ఇనీషియల్ మూమెంట్ అంత ఎంయూ ప్లస్ ఎం ఇంటూ జీరో వుడెన్ బ్లాక్ రెస్ట్లో ఉంది తర్వాత రెండు కలిసిపోయినాయి కాబట్టి ఎం ప్లస్ ఎం ఇంటూ వి ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కలిసిపోయి వి వెలాసిటీతో వెళ్తున్నాయి ఆఫ్టర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్ ఈ రెండు కలిసిపోయి వి వెలాసిటీతో వెళ్తుంది సో ఆ వి ఎంత అవుతుంది చూడండి వి ఈజ్ ఈక్వల్స్ టు ఎం బై ఎం ప్లస్ ఎం ఇంటూ యు అంతేనా స్మాల్ ఎం రాద్దాం స్మాల్ ఎం క్యాపిటల్ ఎం ఇప్పుడు చూడండి అది సో ఆఫ్టర్ కొలిజన్ ఇది ఇందులో ఇరుక్కుపోయిన తర్వాత ఈ రెండు కలిసి ఇంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తాయి అంటే దానికి ఎంత కైనెటిక్ ఎనర్జీ ఉందో అదంతా ఎలా మారుతుందమ్మా పొటెన్షియల్ ఎనర్జీగా మారుతుంది ఇక్కడికి వచ్చేటప్పుడు దీని వెలాసిటీ ఎంత ఈ సిస్టమ్ యొక్క వెలాసిటీ జీరో అంటే నీకు ఇక్కడ ఉన్న కైనెటిక్ ఎనర్జీ అంతా కూడా అక్కడ పొటెన్షియల్ ఎనర్జీగా మారుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ కన్వర్టింగ్ ఇన్ టు పొటెన్షియల్ ఎనర్జీ వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ అంటే చెప్తూ హాఫ్ ఎం ప్లస్ ఎం ఇంటూ వి స్క్వేర్ దట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ హియర్ యూ హ్యావ్ ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఎం ప్లస్ ఎం మాస్ ఇదే కదా రెండు కలిసి ఎం ప్లస్ ఎం ఇంటూ జిహెచ్ మాస్ ఇస్ క్యాన్సిల్ సో వాట్ ఈస్ హైట్ యూ గో
హైట్ ఈజ్ ఈక్వల్స్ టు వీ స్క్వేర్ బై 2g. మరి వి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇదిగో వీ ఉందిగా అది పెట్టేసేయాలి మేడం పెట్టేస్తే చూడండి హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి ఎం వన్ బై 2g ఎం బై ఎం ప్లస్ క్యాపిటల్ ఎం హోల్ స్క్వేర్ ఇంటూ యూ స్క్వేర్ అంతేనా అది గట్ ఇట్ ఎంత హైట్ వెళ్ళిందో వచ్చేసింది మరి టీటా కావాలంటే టీటాకి హెచ్కి మనకు ఒక రిలేషన్ ఉంది మీకు తెలియకపోతే ఇక్కడ జాగ్రత్త చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ రిలేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెంత్ ఎల్ అనుకున్నాం ఎంత ఎల్ ఎల్ ఇస్తే ఇది ఎంత ఇది అది కూడా ఎల్ఐ ఈ హైట్ ఎంత అవుద్ది ఇది ఎల్ కదా హైపోటెనియస్ ఎల్ కదా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా మరి ఇదేమవుద్ది అంటే ఎల్ కాస్ టీటా అప్పుడు హెచ్ ఏమవుతుంది చూడండి హెచ్ అంటే ఈ హైట్ కదా ఈ హైట్ ఏమవుతుంది ఇదంతా ఎల్ ఇక్కడ దాకా సారీ ఇదంతా ఎల్ ఇందులోంచి ఎల్ కాస్ టీటా తెస్తే మనకి హెచ్ వస్తుంది సో హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ వన్ మైనస్ కాస్ టీటా సో ఇఫ్ యూ నో హెచ్ టీటా యూ కెన్ ఈజీలీ ఫైండ్ బికాస్ హెచ్కి టీటాకి మీకు ఆల్రెడీ రిలేషన్ సో ఇది కూడా ఒక పక్కన పెట్టుకుని రాసుకోండి ఈ రిలేషన్ కూడా తెలియాలి ఒకవేళ అప్పుడప్పుడు వాడు హెచ్ అడగకుండా ఇంకా కాంప్లికేట్ చేయడానికి టీటా అడుగుతాడు అర్థమైంది సో హెచ్ తెలిస్తే ఇందులో పెడితే టీటా కూడా వచ్చేస్తుంది వచ్చేసుకో సో మనం కోఎఫిషియంట్ ఆఫ్ రెసిషియేషన్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిషియేషన్ అంటున్నాం మరి దాన్ని ఎలా మెజర్ చేస్తాం హౌ డూ యూ డిటర్మైన్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిషియేషన్ మనం రెండు మెటీరియల్స్ యొక్క చెప్పాను కోఎఫిషియంట్ ఆఫ్ రెసిషియేషన్ డిపెండ్స్ ఆన్ టూ మెటీరియల్స్ ఏవైతే కొలిజన్ చేసుకోబోతున్నాయో వాటి యొక్క మెటీరియల్స్ కాబట్టి ఒక మెటీరియల్తో హెవీ ప్లేట్ తయారు చేయి ఇంకో మెటీరియల్తో బాల్ తయారు చేయి ఒక మెటీరియల్తో హెవీ ప్లేట్ ఇంకో మెటీరియల్తో ఒక బాల్ తయారు చేసి ఆ హెవీ ప్లేట్ మీద ఆ బాల్ని ఒక హైట్ నుంచి వదిలేస్తాం వదిలేస్తే అదే హైట్కి రైజ్ అవుతుందా అవుతుంది ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఎలాస్టిక్ కొలిజన్ ఎందుకని ఎలాస్టిక్ కొలిజన్లో దేర్ విల్ బీ నో లాస్ ఆఫ్ ఎనర్జీ నో లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ కాబట్టి వెళ్ళి ఎంత ఎనర్జీతో హిట్ అయిందో అంతే ఎనర్జీతో పైకి వస్తుంది కాబట్టి హెచ్ నాట్ దాకా వస్తుంది కానీ ఇనలాస్టిక్ కొలిజన్లో హెచ్ నాట్ నుంచి వదిలేస్తే హెచ్ వన్కే వస్తుంది విచ్ ఇస్ వెరీ లెస్ విచ్ ఇస్ లెస్ దాన్ హెచ్ నాట్ హెచ్ నాట్ కన్నా తక్కువ హైట్కి వస్తుంది అని అర్థమైందా ఎంత తక్కువ హైట్కి వస్తుందో తెలిస్తే ఎంత లాస్ అయిందో తెలుస్తుంది కాబట్టి మనం ఈజీగా కనుక్కోవచ్చు అర్థమవుతుందా చూడండి జాగ్రత్త ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేట్ ఇక్కడ తీసుకుంటున్నాం చూడండి ప్లేట్ మీదకి ఇది సమ్ వెలాసిటీతో వచ్చింది ఆ వెలాసిటీ యూజ్ కోసం రూట్ ఓవర్ 2g హెచ్ నాట్ అంతేనా హెచ్ నాట్ హైట్ నుంచి పడితే ఏదైనా వస్తువు ఎంత వెలాసిటీ వస్తుంది దానికి రూట్ ఓవర్ 2g హెచ్ నాట్ వెలాసిటీ వస్తుంది ఇప్పుడు ఇది కొలైడ్ అవుతుంది దీంతో సో కొలైడ్ అయ్యేటప్పుడు ఈ బాడీకి ఉన్న వెలాసిటీ ఎంత రూట్ ఓవర్ 2g హెచ్ నాట్ వాట్ ఈస్ ఇట్స్ వెలాసిటీ ప్లేట్ వెలాసిటీ ఎంత జీరో u1 ఈజ్ ఈక్వల్ టు దట్ మీన్స్ u2 ఈజ్ ఈక్వల్ టు దిస్ బికాస్ ప్లేట్ రెస్ట్లో ఉంది కదా ప్లేట్ గ్రౌండ్ మీద రెస్ట్లో ఉంది ఇది గ్రౌండ్ ఇది సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ సెకండ్ బాడీ ఇనీషియల్గా రెస్ట్లో ఉంది కొలిజన్ తర్వాత కూడా రెస్ట్లోనే ఉంటుంది కొలిజన్ తర్వాత కూడా రెస్ట్లోనే ఉంటుంది కొలిజన్ తర్వాత ఇది ఎంత వెలాసిటీ వచ్చిందంటే ఏం చెప్తావు ఫస్ట్ బాడీకి v1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 2g h1 h1 హైట్కి వెళ్తుంది కదా సో ఎంత వెలాసిటీ వచ్చినట్టు రూట్ ఓవర్ 2g h1 వెలాసిటీ v2 ఎంత జీరో సో ఇనీషియల్గా ప్లేట్ రెస్ట్లో ఉంది ఆఫ్టర్ కొలిజన్ కూడా రెస్ట్లో ఉంది ఫస్ట్ బాడీయే దాని వెలాసిటీ ఫస్ట్ టైం రూట్ ఓవర్ 2g h0 వచ్చింది తర్వాత రూట్ ఓవర్ 2g h1 వచ్చింది డైరెక్షన్ చూడండి కిందకి పాజిటివ్ తీసుకుంటే పైకి నెగిటివ్ తీసుకోవాలి పైకి పాజిటివ్ తీసుకుంటే కిందకి నెగిటివ్ తీసుకోవాలి నీ ఇష్టం ఏదైనా సో నేను u1 పాజిటివ్ అనుకుంటే v1 ఏమవుద్ది నెగిటివ్ అవుద్ది వెరీ వెరీ ఇంపార్టెంట్ సైన్లు మిస్ చేయకూడదు నేను ఆల్వేస్ చెప్తున్నా ఈ కొలిజన్స్లో మనం 1 డైమెన్షనల్ కొలిజన్ ఇప్పటిదాకా నేర్చుకున్న అన్ని ఫార్ములాస్లోని సైన్స్ ఇంపార్టెంట్ డైరెక్షన్ ఇంపార్టెంట్ అర్థమైందా అది సో ఇప్పుడు చూడండి కోఎఫిషియంట్ ఆఫ్ రెసిషియేషన్ ఫార్ములా ఏంటి v2 - v1 బై u1 - u2 v2 0 మైనస్ ఆఫ్ దిస్ ఇస్ మైనస్ రూట్ ఓవర్ 2g h1 బై u1 రూట్ ఓవర్ 2g h0 మైనస్ u2 ఈజ్ సో వాట్ ఈజ్ ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్ రూట్ ఓవర్ h1 బై h0 h1 అనేది h0 కన్నా తక్కువ ఉంటుందా ఉంటుంది కాబట్టి ఈ అనేది ఎప్పుడు కూడా 0కి 1కి మధ్యలో ఉంటుంది అని చెప్పుకుంటున్నాం అవునా సో ఎంత హైట్ నుంచి వదిలేసో ఎంత హైట్కి లేచిందో తెలిస్తే అయిపోయా ఎంత హైట్ నుంచి వదిలేసో ఎంత హైట్కి లేచిందో తెలిస్తే ఈజీలీ యూ కెన్ ఫైండ్ కోఎఫిషియంట్ ఆఫ్ రెసిషియేషన్ గట్ ఇట్
నోట్ చేసుకోండి. హెచ్ నాట్ నుంచి నువ్వు వదిలేసావు, హెచ్ వన్ హైట్కి వెళ్ళింది, హెచ్ వన్ నుంచి వచ్చి మళ్ళీ ఇటు హెచ్ టూకి వెళ్తుంది, తర్వాత హెచ్ త్రీకి వెళ్తుంది, తర్వాత హెచ్ ఫోర్కి వెళ్తుంది, తర్వాత హెచ్ ఫైవ్కి వెళ్తుంది, అలా వెళ్తూ ఉంటుంది కదా. సో ఇక్కడ ఏంటంటే, వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ఎన్ త్రీ బౌన్స్, ఫిఫ్త్ త్రీ బౌన్స్లో ఎంత హైట్కి వెళ్తుంది, సిక్స్త్ త్రీ బౌన్స్లో ఎంత హైట్కి వెళ్తుంది, ఫస్ట్ త్రీ బౌన్స్లో ఎంత వెళ్తుంది, హెచ్ వన్, సెకండ్ త్రీ బౌన్స్లో హెచ్ టూ. అర్థమవుతుంది అది. కోఎఫిషియంట్ ఆఫ్ రిలేషన్ ఈ అనుకోండి, హెచ్ నాట్కి హెచ్ వన్కి ఏం రాయచ్చు రిలేషన్, ఈజీ క్వశ్చన్ రూట్ ఓవర్ హెచ్ వన్ బై హెచ్ నాట్, దట్ ఈజీ క్వశ్చన్. చాలా జాగ్రత్త చూడాలి. దీని నుంచి మనం హెచ్ వన్ కావాలంటే ఈ స్క్వేర్ ఈజీ క్వశ్చన్ హెచ్ వన్ బై హెచ్ నాట్. సో హెచ్ వన్ ఈజీ క్వశ్చన్ ఏమని చూడండి, ఈ స్క్వేర్ హెచ్ నాట్, దిస్ ఈజ్ ఫస్ట్ త్రీ బౌన్స్. అర్థమవుతుందా? అది ఈక్వేషన్ నెంబర్ వన్. ఇప్పుడు హెచ్ వన్ నుంచి బాడీని వదిలేస్తే ఎంత హైట్కి వెళ్తుంది, హెచ్ టూకి వెళ్తుంది. కాబట్టి మనం ఇది కూడా రాయొచ్చా, ఈజీ క్వశ్చన్ రూట్ ఓవర్ హెచ్ టూ బై హెచ్ వన్. సో ఫ్రమ్ దిస్ హెచ్ టూ ఈజీ క్వశ్చన్ ఏమవుతుంది, ఈ స్క్వేర్ హెచ్ వన్. పుట్ దిస్ హియర్, వాట్ యూ గెట్, హెచ్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ ఈ స్క్వేర్ హెచ్ హెచ్ టూ ఈజ్ ఈక్వల్స్ టు ఈ టు ది పవర్ ఫోర్ హెచ్ నాట్. ఒక ప్యాటర్న్ కనిపిస్తుందా, ప్యాటర్న్ కనిపిస్తుంది కదా, ఈ స్క్వేర్ ఈ పవర్ ఫోర్ అంటే ఎన్ త్రీ బౌన్స్ ఫార్ములా ఏముంది, హెచ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ టు ది పవర్ టూ ఎన్ హెచ్ నాట్. అది సో దట్ ఈస్ ద హైట్ ఆఫ్ ఎన్ త్రీ బౌన్స్. ఫిఫ్త్ కావాలా హెచ్ ఫైవ్, సిక్స్త్ కావాలా హెచ్ సిక్స్, ఈ టు ది పవర్ టూ ఇంటూ సిక్స్, అలా ఏది కావాలంటే అది వస్తుంది. నోట్ చేసుకో. సో ఎంత హైట్ డిస్టెన్స్, ఎంత హైట్ త్రీ బౌన్స్ మన గురించి ఫార్ములా నేర్చుకున్నాం, అదంత హెచ్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు టూ టు ది ఈ టు ది పవర్ టూ ఎన్ హెచ్ నాట్. ఇది కానీ ఇప్పుడు ఏం కావాలంటే టోటల్ డిస్టెన్స్ రావాలంటే, టోటల్ డిస్టెన్స్ రావాలంటే ఇప్పుడు హెచ్ నాట్ హైట్ నుంచి వదిలేసాం, హెచ్ వన్కి వచ్చింది, హెచ్ వన్ నుంచి మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ హెచ్ టూకి వెళ్తుంది, మళ్ళీ హెచ్ టూ నుంచి కిందకు వస్తుంది, మళ్ళీ హెచ్ త్రీకి వెళ్తుంది, హెచ్ త్రీ నుంచి మళ్ళీ కిందకు వస్తుంది, మళ్ళీ హెచ్ ఫోర్కి వెళ్తుంది, ఇలా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. థియరిటికల్గా ఈ ప్రాసెస్ ఇన్ఫినిటీ దాకా వెళ్తుంది. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ అంటే ఏం చెప్తావు, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ ఇది కోసం హెచ్ నాట్ నుంచి వస్తుంది, హెచ్ వన్కి వెళ్తుంది, మళ్ళీ హెచ్ వన్ నుంచి కిందకు వస్తుంది, మళ్ళీ హెచ్ టూకి వెళ్తుంది, మళ్ళీ హెచ్ టూ నుంచి కిందకు వస్తుంది, అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ దాకా ఈ ప్రాసెస్ నడుస్తుంది. సో హెచ్ నాట్ ప్లస్ టూ హెచ్ వన్ టూ హెచ్ త్రీ టూ హెచ్ ఫోర్ ఇలా వెళ్తా ఉంది. అర్థమైందా? దిస్ ఈజ్ ద టోటల్ డిస్టెన్స్. ఫార్ములాస్ తెలుసు కదా, పెట్టేద్దాం. ఏంటి హెచ్ వన్ ఫార్ములా ఏంటి, ఈ టు ది పవర్ స్క్వేర్ హెచ్ నాట్, హెచ్ త్రీ వచ్చేసి టూ టు ది పవర్ టూ త్రీ సార్ వెయిట్ వెయిట్ హెచ్ త్రీ అంటున్నాను ఏంటి, హెచ్ టూ కదా ఇది, హెచ్ టూ హెచ్ త్రీ అంటే ఫోర్ ఈ సారీ సార్ ఈ టు ది పవర్ ఫోర్ హెచ్ నాట్ ప్లస్ ఈ టు ది పవర్ సిక్స్ హెచ్ నాట్ ప్లస్ అండ్ సో ఆన్. అది ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలి. ఫస్ట్ హెచ్ నాట్ కామన్ తీసేద్దామా, హెచ్ నాట్ నుంచి టూ ఈ స్క్వేర్ హెచ్ నాట్ కామన్ తీద్దాం, కామన్ తీసుకుని వస్తుంది, ఇదంతా వన్ మొత్తం కామన్ తీసేసి ఇది వచ్చేసి ఈ స్క్వేర్ అవుతుంది. ఈ టర్మ్లో ఏముంటుంది చూడండి, ఈ స్క్వేర్ కామన్ తీసాను కదా ఏముంటుంది, ఈ పవర్ ఫోర్ ఉంటుంది ప్లస్ అండ్ సో ఆన్. అది ఇప్పుడు ఇదంతా ఏంటి, జీపీ ప్రోగ్రెషన్. జీపీ ప్రోగ్రెషన్లో ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా ఏంటి, ఏ బై వన్ మైనస్ ఆర్. జీపీ ప్రోగ్రెషన్ అంటే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్లో ఎస్ ఇన్ఫినిటీ చాలాసార్లు వస్తుంది గుర్తుపెట్టుకోండి, ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా ఏంటి, వన్ బై ఏ బై వన్ మైనస్ ఆర్. ఏ అంటే ఫస్ట్ టర్మ్, వన్ బై వన్ మైనస్ ఆర్ అంటే ఆర్ అంటే కామన్ రేషియో, కామన్ రేషియో అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్, డి స్క్వేర్ బై వన్ ఎంత, ఈ స్క్వేర్. ఆర్ అంటే ఎంతమ్మా, సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అంటే ఆర్ ఈజ్ క్వశ్చన్ ఎంత, ఈ స్క్వేర్. సో వన్ బై వన్ మైనస్ ఈ స్క్వేర్ అది ఇది సమ్ మొత్తం. అర్థమైందా? సో ప్లస్ టూ ఈ స్క్వేర్ హెచ్ నాట్, హెచ్ నాట్ హెచ్ నాట్ కామన్ ఇద్దాం. ఇప్పుడు వన్ మైనస్ ఈ స్క్వేర్ ప్లస్ టూ ఈ స్క్వేర్ బై వన్ మైనస్ ఈ స్క్వేర్ అండ్ ఫైనల్లీ యూ గెట్ అన్ ఇంపార్టెంట్ ఫార్ములా, వన్ ప్లస్ ఈ స్క్వేర్ బై వన్ మైనస్. స్పీడ్గా చేసేస్తున్నాను, ఇదంతా మ్యాథమెటిక్స్, ఒకసారి మళ్ళీ చూడండి మీకు తెలుస్తుంది.
దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకే, అదే. సో మీకు జీపీ ప్రోగ్రెషన్ ఫార్ములా అది తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఒకసారి మళ్ళీ చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. మనం ఇప్పుడు టోటల్ టైం కూడా చేద్దాం. దిస్ ఈజ్ ద టోటల్ డిస్టెన్స్ ఇట్ ట్రావెల్, టోటల్ టైం కూడా చేద్దాం. వి మెజర్డ్ టోటల్ డిస్టెన్స్, నౌ వి మెజర్ టోటల్ టైం టేకెన్ బై బాడీ, బై బాల్ బిఫోర్ స్టాప్స్, బిఫోర్ ఇట్ స్టాప్స్, అది ఆగే ముందు ఎంత టైం తీసుకుంటుంది. అగైన్ హెచ్ నాట్ నుంచి పడుతుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ టైం టీ తీసుకోవచ్చు. హెచ్ నాట్ నుంచి పడడానికి టీ నాట్ టైం అని, హెచ్ వన్ ఎన్నిసార్లు ట్రావెల్ చేస్తుంది, టూ టైమ్స్. కాబట్టి హెచ్ వన్ నుంచి టూ ఇంటూ టీ వన్, హెచ్ టూ టూ టైమ్స్, టూ ఇంటూ టీ టూ, టూ ఇంటూ టీ త్రీ, అలా రెండు రెండు సార్లు ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి రెండు రెండు టైంలు తీసుకున్నాను. నెక్స్ట్ హెచ్ నాట్ టైం ట్రావెల్ అంటే టూ హెచ్ నాట్ బై జీ, టైమ్ ఆఫ్ ఫాల్ ఫర్ ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. హెచ్ వన్కి టూ హెచ్ వన్ బై జీ ప్లస్ టూ రూట్ ఓవర్ టూ హెచ్ టూ బై జీ ప్లస్ అండ్ సో ఆన్. చూడండి అన్ని హెచ్ నాట్లోకి మార్చేద్దాం. టూ ఇంటూ రూట్ ఓవర్ టూ ఈ స్క్వేర్ హెచ్ నాట్ బై జీ ప్లస్ టూ టూ ఈ టు ది పవర్ ఫోర్ హెచ్ నాట్ బై జీ. ఇంకో టర్మ్ రాద్దాం, ఇక్కడ కూడా ఇంకో టర్మ్ టూ హెచ్ త్రీ బై జీ టూ ఈ సిక్స్ హెచ్ నాట్ బై జీ ప్లస్ అండ్ సో ఆన్. రైట్, లెట్స్ టేక్ కామన్ టూ హెచ్ నాట్ బై జీ ప్లస్ టూ రూట్ ఓవర్ టూ హెచ్ నాట్ బై జీ కామన్ తీసేస్తే రూట్ ఈ పవర్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది అంటారు, ఈ వస్తుంది ప్లస్ అంతేనా, ఈ ప్లస్ ఈ స్క్వేర్ ప్లస్ ఈ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్. అర్థమవుతుందా? అదే. ఇప్పుడు దీనికి కూడా జీపీ వేయాలి. జీపీ వేయాలంటే ఏ ఫస్ట్ టర్మ్ ఏంటి, ఏ బై వన్ మైనస్ కామన్ రేషియో ఏంటి, ఈ ఈతో మల్టిప్లై చేస్తాం ప్రతి టర్మ్ని కాబట్టి ఈ. సో వాట్ ఈస్ దిస్ టోటల్ సమ్మేషన్ బికమ్స్ ఈ బై వన్ మైనస్ ఈ. ఇందులో నుంచి ఇది కామన్ తీసేసాం అనుకోండి, సాల్వ్ చేస్తే వస్తుంది చూడండి. సాల్వ్ చేస్తే రూట్ ఓవర్ టూ హెచ్ నాట్ బై జీ వన్ ప్లస్ ఈ బై వన్ మైనస్ ఈ. అక్కడేమో వన్ ప్లస్ ఈ హోల్ వన్ ప్లస్ ఈ స్క్వేర్ బై వన్ మైనస్ ఈ స్క్వేర్ వచ్చింది కదా, ఇక్కడ స్క్వేర్ రావు. అంతే, నోట్ చేసుకోండి, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. క్యాలిక్యులేషన్స్ అవి ఫాస్ట్గా చేసేసాను ఎందుకంటే ఇవి మీరు చేసుకోవాలి క్యాలిక్యులేషన్స్ అవి. ఓకే, ఎక్కువ టైం స్పెండ్ చేయడం కదా మనం దీంట్లో, వీ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ కాన్సెప్ట్. నౌ లెట్స్ ఫైండ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది బాల్ డ్యూరింగ్ ఇట్స్ ఎంటైర్ జర్నీ. అది ఎంటైర్ జర్నీలో యావరేజ్ స్పీడ్ ఎంత అంటే ఏంటంటావు, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఫార్ములా ఏమొచ్చింది మనకి, హెచ్ నాట్ ఇంటూ వన్ ప్లస్ ఈ స్క్వేర్ బై వన్ మైనస్ ఈ స్క్వేర్. టోటల్ టైం ఫార్ములా రూట్ ఓవర్ టూ హెచ్ నాట్ బై జీ ఇంటూ వన్ ప్లస్ ఈ బై వన్ మైనస్ ఈ. గాట్? ఓ, హెచ్ నాట్ క్యాన్సిల్ అయిపోయింది, రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుంది చూడండి, రూట్ హెచ్ జీ హెచ్ నాట్ బై టూ ఇంటూ వన్ ప్లస్ ఈ స్క్వేర్ బై వన్ మైనస్ ఈ స్క్వేర్ ఇంటూ వన్ మైనస్ ఈ బై వన్ ప్లస్ ఈ. దీని గురించి అరేంజ్ చేసామనుకోండి ఏమొస్తుంది, జీ హెచ్ నాట్ బై టూ ఇది వన్ ప్లస్ ఈ బై ఇంటూ వన్ మైనస్ ఈ అని రాసుకోవచ్చు, వన్ మైనస్ ఈ క్యాన్సిల్, సో వాట్ యు గెట్ వన్ ప్లస్ ఈ స్క్వేర్ బై వన్ ప్లస్ ఈ హోల్ స్క్వేర్. దట్ విల్ బీ యువర్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది బాల్ ఇన్ ఇట్స్ ఎంటైర్ జర్నీ. నోట్ చేసుకో. ఐ నో క్యాలిక్యులేషన్స్ ఐ డిడ్ లిటిల్ ఫాస్ట్ ఇన్ దిస్ వీడియో, సో ఏం చేస్తారని మళ్ళీ ఒకసారి పాజ్ చేసుకుని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ చెక్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. కొంచెం ఫాస్ట్గా చేశాను అంతే. వెలాసిటీ ఆఫ్ బాల్ ఇన్ ఎన్ త్రీ బౌన్స్, హైట్ మనకు తెలుసు ఎన్ త్రీ బౌన్స్ హైట్ ఎంత, ఈ టు ది పవర్ ఆఫ్ టూ ఎన్ హెచ్ నాట్, హెచ్ వన్ కనుక్కోవచ్చు హెచ్ టూ కనుక్కోవచ్చు అన్నీ కనుక్కోవచ్చు. వెలాసిటీ చూడాలి, జడ్జ్మెంట్ బాల్ వచ్చి యూతో హిట్ అయితే అదే బాలు V1తో పైకి వెళ్తుంది, మళ్ళీ V1తో హిట్ అయితే V2తో పైకి వెళ్తుంది, మళ్ళీ V2తో హిట్ అయితే V3తో పైకి వెళ్తుంది కదా. ఇది అలా జరుగుతూ 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 ఉంటుంది.
ఇన్ఫైనైట్ టైమ్స్. అది ఫస్ట్ ఇది చూద్దాం. యూతో హిట్ అయింది, వి1తో పైకి వెళ్ళింది. అప్పుడు ఈ ఈజీ క్వశ్చన్ ఏమంటాం? వి2 మైనస్ వి1 బై యూ1 మైనస్ యూ2 ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెండు ఇప్పుడు జీరోనే, ప్లేట్ డజంట్ చేంజ్ డజంట్ మూవ్, సో ఆ రెండు జీరో. ఓకే, దెన్ ఇది పైకి ఉన్నదాన్ని మైనస్ అనుకుంటాం కదా, సో మైనస్ ఆఫ్ మైనస్ వి1 బై యూ1, ఎందుకంటే పైకి ఉన్నదాన్ని మైనస్ అనుకుంటాం. అప్పుడు మనకి ఏమొస్తుంది? వి1 బై యూ1, ఐ మీన్ అది వి1 బై యూ. సో వాట్ ఈస్ వి1 ఫార్ములా? ఈ ఇంటూ యూ. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఈ ఉంటే, యూతో హిట్ అయితే అది వి1తో రీబౌన్స్ అవుతుంది. అర్థమవుతుందా? సో అట్నే మనకి ఎన్ అయితే ఈ టు ది పవర్ ఎన్ ఇంటూ యూ, దట్స్ ఇట్. సో ఇక్కడేమో ఈ టు ది పవర్ ఆఫ్ 2n వస్తుంది, ఇక్కడ ఈ టు ది పవర్ ఆఫ్ n వస్తుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ వి2 కావాలనుకో, ఏం చేస్తావు? వి2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ వి1 అంటూ, వి2 ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ వి1 బదులు ఏం రాసుకోవచ్చు? ఈయు. సో వి2 ఎంత వస్తుంది చూడండి, ఈ స్క్వేర్ ఇంటూ యూ. అలా వి1కి ఏమో ఈ వచ్చింది, వి2కి ఈ స్క్వేర్ వచ్చింది, విఎన్కి ఈ పవర్ ఎన్ వస్తుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఏదైనా రీబౌన్స్లో ఎంత వెలాసిటీ ఉంటుందంటే ఈ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ యూ.